ఇది పరిస్థితి రాష్ట్రం అంతా అందర్లో కోపం ఉంది ఆవేశం ఉంది నిన్న చూశారు బీసీ సభ అన్నాడు జగన్ రెడ్డి నాలుగేళ్ల తర్వాత ఎరగబడిన వర్గాలు నీకు గుర్తొచ్చారు చాలా సంతోషం అయితే అది స్వచ్ఛందంగా వచ్చిన సభ కాదు బలవంతంగా తీసుకొచ్చిన సభ అవునా కదా తమ్ముళ్ళు 1600 బస్సులు రాష్ట్రంలో అన్ని బస్సులు వెనికే పెట్టారు ఎవరైనా రాకపోతే పింఛన్ కట్టు రేషన్ కట్టు జగన్మోహన్ రెడ్డి మీ పవర్ కట్ చేస్తాం తొందరలోనే అంటే ఇష్టారాజ్యంగా ఒక సైకో రాజ్యంగా తయారైంది నిన్న చూశారు మీటింగ్ వచ్చారు ఎక్కడికక్కడ ఆయన వచ్చే లోపలి వెళ్ళిపోయారు దాన్ని బట్టి అర్థమవుతుంది మన మీటింగ్లు రాత్రి 12-1 గంటైనా స్వచ్ఛందంగా వస్తున్నారు రేపు జరిగే పోరాటానికి అండగా ఉండడానికి వస్తున్నారు అవునా కాదా తమ్ముళ్ళు అదే వాళ్ళ మీటింగులకు మన మీటింగులకు తేడా బలవంతం నిర్బంధం మీది మాది స్వచ్ఛంద ఉత్తేజం మాది నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను మళ్ళా పొన్నూరులో మీటింగ్ ఉంది నారా కోడూరు రంగమే కూరగాయలు ఈ ప్రాంతం అంతా పండించి దేశానికి మొత్తానికి పంపిస్తారు అమరావతి ఉద్యమం జరిగితే ఉచితంగా కూరగాయలు మీరు ఇచ్చారంటే అది మీ యొక్క ఉదాసీనత.